రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో మీరు చెప్పిన స్లోగన్ చేశారు దొరల తెలంగాణ కాదు ప్రజల తెలంగాణ దీనికి కౌంటర్గా కేటీఆర్ స్టేట్మెంట్ చేశారు మేము కోరుకునేది కూడా అదే ఢిల్లీ దొరల పాలన కాదు తెలంగాణ ప్రజల పాలన కావాలనుకుంటున్నారు అని స్టేట్మెంట్ చేశారు అంటే కేటీఆర్కు ఈ వ్యవస్థల పట్ల రాజ్యాంగం పట్ల పెద్దగా అవగాహన లేదు ఎందుకంటే ఆయన ఎప్పుడు దీని మీద దృష్టి పెట్టలే అంత పరిజ్ఞానము పరిపక్వత కూడా కేటీఆర్కు లేదు ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అని స్పష్టమైన విభజన రేకుంది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండే సబ్జెక్ట్స్ ఏంటివి కేంద్ర ప్రభుత్వంలో ఉండే సబ్జెక్ట్స్ ఏంటివి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో ఉండే సబ్జెక్ట్స్ ఏంటివి అనేది రాజ్యాంగంలో చాలా స్పష్టంగా పొందుపరిచిండ్రు కాబట్టి రాష్ట్రం ఎన్నుకునే ప్రభుత్వాలలో రాష్ట్రంలో శాసనసభ్యులు మాత్రమే పరిపాలనా నిర్ణయాలు తీసుకుంటారు పార్లమెంట్ సభ్యులు ఎన్నుకున్నప్పుడు కేంద్రంలో లోక్సభలో రాజ్యసభలో నిర్ణయాలు తీసుకుంటారు ఈ రెండింటి మధ్యలో ఉన్న విభజన రేఖనే కేటీఆర్కి అర్థం కానప్పుడు ఢిల్లీ తొరల ఆధిపత్యం ఇక్కడ నడుస్తుందని ఏం చెప్పదలుచుకున్నాడు పోనీ ఒకవేళ ఆయన చెప్పినట్టే తీసుకుందాం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రికి రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు స్పష్టంగా చెప్పిండు కేసీఆర్ వచ్చి నన్ను కలిసిండు నా కొడుకుని ముఖ్యమంత్రి చేస్తే నీ ఆశీర్వాదం ఉండాలి నువ్వు అనుమతి ఇవ్వాలి అని ఇక్కడ గులాబీలుగా కనిపించే వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి గులాములుగా మారి అక్కడున్న చక్రవర్తిని అడిగిండు సామంతరాజు ఇక్కడ నా కొడుకుని నేను ముఖ్యమంత్రిని చేసుకుంటాను నేను తిరస్కరించిన అని ఆయన్నే చెప్పిండు ఆ తర్వాత కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చిండు తెలంగాణ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ వచ్చి మనం కలిసి ఎన్నికలలో పోటీ చేద్దామంటే కలిసి పోటీ చేయడం వల్ల ఇద్దరికి నష్టం కాంగ్రెస్ బలపడుతుంది విడిపోయే పోటీ చేసి కాంగ్రెస్ నియంత్రిద్దామని కేటీఆర్ఏ చెప్పిండు సో స్పష్టంగా ఈ గులాబీలు ఢిల్లీ గులాములు మేము అదే చెప్తున్నాం ఈ ముసుగులో ఎంతకాలం ప్రజల్ని వంచిస్తారు మోసం చేస్తారు కాబట్టి ఇక మీరు ముసుగు వేసుకున్నా ముసుగు తీసినా ప్రజలు మిమ్మల్ని క్షమించరు అనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ స్పష్టత ప్రజలకు ఇస్తుంది